శివం వ్యాధు, శ్రీగురు భ్యో నమః. మిథున రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాలు మనం మాట్లాడుకుంటే, రాశిలో మనకు రాహు రవి శుక్రుల యొక్క ప్రభావం ఎంతో ఆహ్లాదకరంగా ఉండడం, ఆనందంగా ఉండడము, అంత జోవియల్గా ఉండేటట్టుగా 15 రోజులు బాగా గడుస్తుంది. కుటుంబం పరంగా చూసుకునేటప్పుడు కుజుడి యొక్క ప్రభావం, బుధుడి యొక్క ప్రభావం ఉండడం వల్ల మాటకారతనంతో అద్భుతమైన మాటలు విన్యాసాలు చేస్తారు, కానీ ఫలితానికి వచ్చినప్పుడు అందులో సగభాగమే ఫలితం వస్తుందన్నమాట. వీటి చక్కటి మాటకారి వాడరా అని అంటాం, కానీ ఏమిటి రిజల్ట్ వస్తుందంటే రిజల్ట్ సగభాగమే వస్తుంది. సో దానివల్ల అంటే మనకు ఉన్న గౌరవాన్ని కొంత బలహీనపడే అవకాశం మిథున రాశి వారికి ఉంటుంది. ఎంత సౌమ్యంగా ఉండి, ఎంత ప్రశాంతంగా ఉండి, ఎంత నిదానంగా ఉండి, రహస్యంగా పని చేయగలిగితే అంత సక్సెస్ఫుల్ కనిపిస్తుంది. కారణం ఏంటి, బుధుడు అనడు వాక్చాతుర్యాన్ని ఇస్తాడు, వాడు రెండో ఇంట్లో ఉన్నాడు, కానీ వాడితో పాటు కుజుడైన గ్రహం ఉన్నాడు. వీడిద్దాం అనుకుంటే వాడు ఫటీమని దాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత మాటకారితనాన్ని కొంచెం తగ్గించి చేతతనతో, అంటే చేతితో చేసే పనుల్లోని మీ యొక్క టాలెంట్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాట్లాడేది తక్కువ, రాసేది ఎక్కువ కాబట్టి అందులో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా దూర ప్రయాణాల్లో సత్ఫలితాలు కనబడతాయి, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. తర్వాత మిథున రాశి వారిలో మనం చూసుకుంటే ప్రత్యేకించి పునర్వస నక్షత్రం వారికి ఈ గురువు యొక్క బలం ఉన్న నక్షత్రం అది, ఆ నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంచెం అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయానికి ఏంటంటే, 7 ఇంట్లో శనికేతులు ఉండడం ఉన్న కొంచెం భార్యతో దూరంగా ఉండడం కానీ, భార్యాభర్తల మధ్య కొంచెం అండర్స్టాండింగ్లో కొంచెం తేడా రావడం కానీ ఈ మిథున రాశి వారికి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పునర్వస నక్షత్రం వాళ్ళకి గురుబలం ఉంది కాబట్టి కొంతవరకు సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ దూర ప్రయాణాల ఫలితాలు, దూర వార్త ప్రయాణం, విదేశాల నుండి వచ్చే వార్తలు, శుభవార్తలు రావడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. చండీ మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నించగలిగితే డెఫినెట్గా చిన్న చిన్న సమస్యలు ఏవైతే పరిష్కారం అవుతూ రాజమార్గంలో రాజ్యాంగం పొందుతారు. ఇక్కడ చూసుకోవాల్సిన ఇంటర్వ్యూలో లిఖితపూర్వకంగా రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలోనూ కూడా సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఎక్కడైతేనే మనం వైవా అంటారు చాలా చక్కగా మాట్లాడుతూ కాంపిటేటివ్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కొంచెం ఆచితోచి వ్యవహరించవలసిన అవసరం ఎంత ఉంటుంది, ఎందుకంటే బుధుడితో కుజుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మిస్ఫైర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త పడడం, అమ్మవారి చండీ మంత్ర సాధన చేసుకుంటారండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.